మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ప్రస్తుతం పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్, ఈయన చేసిన చాలా సినిమాలు మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తనకంటూ ఇండియా వైడ్ గా ఒక మంచి గుర్తింపుని ప్రతి తీసుకొచ్చాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ కల్కి అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా జూన్ 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర వహించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత స్పిరిట్ సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక 10 నిమిషాల పాటు తన కెరియర్ లో ఇప్పటి వరకు నటించని ఒక పాత్రలో నటించబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. మరి ఆ పాత్ర ఏంటి అనే దాని మీద సరైన క్లారిటీ లేదు, కానీ మొత్తానికైతే ఈ సినిమాలో ప్రభాస్ ఒక డిఫరెంట్ పాత్రని చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ కొట్టబోతున్నాడు అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ కూడా ఈ సినిమాతో భారీ కలెక్షన్లు రాబట్టి టాప్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఒక సినిమాతో ఇద్దరు కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ కొట్టి తమ స్టార్ డమ్ ను విస్తరించుకోవాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను నమోదు చేస్తుందో. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.